రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఐటీ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా కేంద్రంలోని బిలీఫ్ ఆసుపత్రిలో అధికారులు శోధనలు నిర్వహించారు. తనిఖీల్లో అధికారులు కీలక పత్రాలు ఆసుపత్రికి సంబంధించిన లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. తనిఖీల అనంతరం అధికారులు వివరాలు వెల్లడించినట్లు సమాచారం. దీనిపై మరింత సమాచారాన్ని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి చిరరవి అందిస్తారు. ఐటీ శాఖ అధికారులు పెద్ద ఎత్తున దాడులు నిర్వహించారు. ప్రధానంగా ఐటీ దాడులలో ఆసుపత్రుల్ని, ఏదైతే కార్పొరేట్ ఆసుపత్రుల్ని కేంద్రంగా చేసుకోవడంతో ఆసుపత్రుల్లో వర్గాల్లో పెద్ద ఎత్తున ఏదైతే కంపడం లేగింది. దీని నుండి ఖమ్మంలో ఉన్నటువంటి బిలీఫ్ ఆసుపత్రిలో మనం చూస్తున్నాం, ఇప్పటికే బిలీఫ్ ఆసుపత్రిలో ఐటీ అధికారులు మొత్తం కూడా క్లోజ్డ్ డోర్ చేసి ఎక్కడికక్కడగా మొత్తం కూడా అధికారులు ఆ పత్రాలకు సంబంధించినటువంటి ఆ దాంట్లో జరుగుతున్నటువంటి ఏంటి అనేటువంటి వివరాలను మొత్తం కూడా తీసుకుంటున్నారు. ఖమ్మంలో ఉన్నటువంటి ప్రధానంగా బిలీఫ్ హాస్పిటల్ అనేటువంటి ఉంటుంది. బిలీఫ్ హాస్పిటల్తో పాటు కిడ్నీ స్పెషలిస్ట్ అయినటువంటి గురునాథరావు, అట్లాగే ఇంకా ముబా రాజేశ్వరి అని ఇట్లా కొద్దిమంది ఏదైతే ఆరు చోట్ల ఐటీ దాడులు జరగడంతో అధికారు ప్రధానంగా ఖమ్మంలో పెద్ద ఎత్తున ప్రైవేట్ ఆసుపత్రుల్లో, ప్రైవేట్లో కూడా కార్పొరేట్ ఆసుపత్రులు పెద్ద ఎత్తున ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి అధికారులు మొత్తం కూడా ఐటీ అధికారులు మొత్తం కూడా కార్పొరేట్ ఆసుపత్రులు చుట్టుముట్టడం జరిగింది. ప్రధానంగా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఏదైతే రికార్డులు కావచ్చు, జరిగినటువంటి ఇప్పటి లావాదేవీల వివరాలు కానీ, మొత్తంగా ఉన్నటువంటి ఏదైతే లావాదేవీలకు సంబంధించింది కూడా ఎంతవరకు జరిగాయి, ఈ ఇక్కడ ప్రధానంగా బిలీఫ్ హాస్పిటల్లో ఇప్పటికే మనం చూస్తున్నాం బిలీఫ్ హాస్పిటల్కి సంబంధించిన దాంట్లో ఐటీ అధికారులు ఒకవైపు దాడులు చేస్తూ తనకి ఇతర ప్రాంతాల్లో ప్రధానంగా ఈ ఆసుపత్రి యాజమాన్యం ఏదైతే ఉందో ఇతర ప్రాంతాల్లో ప్రధానంగా ఈ అక్రమ ఆస్తులు ఉన్నాయని చెప్పేసి దాని నుండి పెద్ద ఎత్తున ఈ ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సందర్భం నెలకొని ఉన్నది. ఏది అన్నప్పటికీ కూడా ఖమ్మంలో ఐటీ అధికారులు దాడులు చేస్తుండటంతో ప్రధానంగా ఇక్కడ మొత్తం కూడా ఆసుపత్రి వర్గాలు, ప్రధానంగా ప్రైవేట్ ఆసుపత్రి వర్గాలు మొత్తం కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం. ప్రైవేట్ ఆసుపత్రి వర్గాల్లో పెద్ద ఎత్తున ఒక ఆందోళన నెలకొంది. ఎందుకంటే అక్రమ ఆస్తులు సంపాదన ఏదైతే ఉన్నదో అవి ప్రభుత్వానికి చెల్లించకుండా పెద్ద ఎత్తున ఇప్పటికే చాలా చోట్ల ఈ యొక్క అక్రమ సంపాదన ఉన్నటువంటి వాళ్ళని సీరియస్గా ఇప్పటికే ఐటీ అధికారులు గుర్తించడం జరిగింది. గత 3 రోజులుగా ఖమ్మం నగరంలో ఐటీ అధికారులు తమ యొక్క రెక్కిని నిర్వహించేసేసి ప్రధానంగా హాస్పిటల్లో ఏం జరుగుతున్నాయనే వివరాలను తెలుసుకొని మొత్తంగా ఏదైతే అధికారులు ఈ యొక్క దాడులు నిర్వహించడం జరిగింది. అయితే అధికారులు మొత్తం కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం ఐటీ అధికారులు మొత్తం కూడా ఖమ్మం నగరంలో ప్రధాన ఆసుపత్రుల్లో, కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఐటీ దాడులు నిర్వహించడంతో ప్రభుత్వ ప్రధానంగా ఆసుపత్రి వర్గాలు మొత్తం కూడా విస్మయానికి గురి చేశాయి. ఏదైనప్పటికీ కూడా ఐటీ అధికారుల దాడులు వెనక ఏదైతే ప్రధానంగా అక్రమ ఆస్తులు ఏదైతే ఉన్నాయో వాటి పత్రాలని మొత్తం కూడా లావాదేవీలు మొత్తం కూడా వివరాలు అయితే సేకరిస్తున్న సందర్భం అయితే నెలకొని ఉన్నది. దీని నుంచి భవిష్యత్తులో ఏం జరగబోతుందని వేచి చూడాల్సి ఉన్నది. కెమెరామెన్ సుధాకర్తో చిరారవి, 99 TV, ఖమ్మం.